ఇప్పుడు 2750 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఇది ఎంతో తెలుసమ్మా, వయసు ఉన్నప్పుడు 7 లక్షల రూపాయలు బ్యాంకులో వేసుకుంటే నెల నెల 2700 పెన్షన్ వస్తుంది. అదే వడ్డీ వస్తుంది అంతేనా, 4% 5% కదా, అంతేనా బాబు? ఒక లక్షకి ఎంత వస్తుంది? 4000 వస్తుంది, 4400 వస్తుంది అంతేనా, లక్షకి 400 28 అంటే సుమారుగా 7 లక్షలు. ఏమండి ఒక ఎకరం లీజ్ గిఫ్ట్ ఎంత వస్తుంది? పండుగో లేదో తెలీదు, 20000 ఇస్తారంట. అంటే నీకు 12 నెలలు 24 12 అర్ధలు 6 30 12 పావలాలు 3 పావల 33000 సంవత్సరానికి 33250 రూపాయలు పెన్షన్ వస్తుందమ్మా. అంటే సుమారుగా ఎకరంన్నర భూమి మీ నాన్నవ లేదు, మీ భర్త లేదు, కానీ ఆ భూమికి వచ్చే ఆదాయం నీకు ఇస్తున్నాడమ్మా జగన్మోహన్ రెడ్డి. ఆలోచించు, మళ్ళీ రైతు అయితే పొలం వెళ్ళాలా? పండుద్దు లేదు, చిలకలు ఏలకలు కదా. తర్వాత నీళ్ళొస్తే పండుద్దు లేక లేదు, కానీ నీకు అది బాధ లేదు. పోనీ బ్యాంక్ కూడా ఎలక్కలేదు, నువ్వు ఇంటికి వచ్చేస్తుంది డబ్బు. ఇది అంత గొప్ప హృదయం ఉన్న పాలకుడి యొక్క పాలన. అమ్మా ఇవాళ జగనన్న నీ బ్యాంక్ ఖాతాలో 7.5 లక్షలు ఉంటే, వయసులో సంపాదించుంటే బ్యాంకుకి వచ్చే వడ్డీ నెల నెల నీకు 2000 లోపే, అది నీకు ఇస్తున్నాడు. మీ నాన్న మీ తాత ఎకరం పొలం ఇచ్చి 2 ఎకరాలు పొలం ఇస్తే దాని మీద వచ్చే ఆదాయం నీకు నెల నెల పంపిస్తున్నాడు. ఇది జగనన్నా.